రాజకీయాల్లో కనీసము ఒక ఓటర్ని ఓటు కోసం విజ్ఞప్తి చేసే ఒక శైలైనా కూడా నాయకునికి తెలిసి ఉండాలి, ఎలా ముందుకు పోవాలి అనేది. కూడా కనీసం ఓటర్తో ఎలా మాట్లాడాలని కూడా తెలియడం లేదు బ్రహ్మానందరెడ్డికి. కనీసం ఏదైనా వార్డుకు వెళ్తే ఓటర్ వచ్చి ఏదైనా సమస్య చెప్తే కూడా పెడచేవన తెప్పు ముందుకు సాగిపోతున్నాడు చెప్తే ఓటర్ని కూడా పట్టించుకోవడం లేదు. ఈ కుర్రాడు ఏం చేస్తాడు, రేపు పొద్దున గెలిస్తే ఇప్పుడే ఇంత ఆరోగెంట్గా ఉన్నాడే అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇలా ఉన్న కుర్రాడు రేపొద్దున ఏం చేస్తాడు, ఒక వ్యాపారవేత్తగా రానిసు రాజకీయాల్లోకి వచ్చి మన సమస్యలే పట్టించుకోవట్లేదేంటి, ఇతనేం చేస్తాడని ఆరోపిస్తున్న వారు కోకొల్లలు ఉన్నారు, వారికి మీరు ఇచ్చే సమాధానం? ఈ బ్రహ్మానంద రెడ్డి తండ్రి శాసనసభ్యుడిగా పనిచేశాడు, వాళ్ళ బాబాయి ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేశాడు, శోభానాగరెడ్డి గారు అంటే అవుతుందో వాళ్ళ పిన్నమ్మ ఎమ్మెల్యేగా పనిచేసింది, అఖిల ప్రియ ఇప్పుడు మంత్రిగా ఉంది. రాజకీయ నియమబద్ధం ఉన్న కుటుంబంలో కనీసం ఆ కుటుంబంలో కొన్ని నేర్చుకునేటట్టు కూడా ఉంటాయి. కాబట్టి విమర్శకులు ఆ అబ్బాయి మీద ఏమీ మాట్లాడలేకుండా రకరకాల ఆరోపణలు చేసి ఆరోగెన్స్ అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది? ఎన్నికల్లో ఓట్లకు వస్తున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి వెంటనే ఆరోగెంట్ అని చెప్పి మాట్లాడేది కరెక్ట్ కాదు. ఆ శిల్పామోహన్ రెడ్డికి కూడా ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు ముస్లిం మైనారిటీ సోదరులకిను దళిత వాళ్ళు ఉన్న వ్యక్తులకి మధ్య కొంత ఘర్షణలు జరిగితే 3 రోజులు స్విచ్ ఆఫ్ చేసుకున్నారని చెప్పి సెల్లని మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. తర్వాత అదే మోహన్ రెడ్డి ఇది మన ఇతరత్ర లోన్లు ఏవైతే ఇచ్చారో దాంట్లో ముస్లిం మైనారిటీ మహిళలకు ఇచ్చి వాళ్ళని జీవితకాలం కంట్రోల్ పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి. అంటే నేను నాకున్నటువంటి నాకు తెలిసిన విషయాలు ఇవి, రకరకాలుగా విమర్శలు ఉంటాయి. ఇది ఆ విమర్శల్ని నిజమా కాదా అని నిర్ధారించాల్సింది ప్రజలు. రేపు మంచి చెడు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని నంద్యాల ప్రజలు తెలివైన వాళ్ళని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మీరు ఒకటి చెప్పారు, మీకు గుర్తే ఉంటుంది, ఈ సీటు ఎవరిదన్నారు? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సీటు మొన్న ఎన్నికల్లో. మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సీట్ అన్నారు. మీ వారు పదే పదే ఒకటే మాట చెప్తుంటారు, ఏ కుటుంబంలోనైనా ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబంలోని సభ్యులకే వారసత్వంగా ఆ సీటు ఇవ్వాలి, ఇది అనాదిగా వస్తుంది, దీన్ని చంద్రబాబు నాయుడు గారే ప్రవేశపెట్టారు. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాలో మాకు సైడ్ల కాల్పుల్లో ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబంలో అప్పటి నుంచి వస్తుందంట. ఓకే ఓకే, ఓకే, అక్కడ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఇది వైఎస్ఆర్సీపీ సీటు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చనిపోయాడు అన్నప్పుడు ఈ సీట్ ఎవరికి ఇవ్వాలి? ఎస్, యువర్ మంచి క్వశ్చన్ సార్. మీరు చాలా మందికి వివరణ మీ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచినటువంటి ఎన్నిక దాంట్లో అనలేదు. పులివెందుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే విజయమ్మ మీద పోటీ పెట్టిన సందర్భంలో అది ఏకగ్రీవంగా ఇవ్వాలనే నిర్ణయం కూడా చంద్రబాబు నాయుడు గతంలో తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక సాంప్రదాయం, కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో బాధ సప్త హృదయంతో ఉంటారు కాబట్టి బాధాప్త హృదయంలో ఉన్న వ్యక్తులకి ఊరట కలిగించడానికి వాళ్ళ సేవలు మిగిలిన కాలంలో అంటే ఆ 5 ఇయర్స్ 10 ఇయర్స్లో వాళ్ళకి అవకాశం ఇస్తే మిగిలిన టైంలో కూడా ఆ సర్వీస్ చేయడానికి అర్ధాంతరంగా పరమపదిస్తే అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన. ఇక్కడ చనిపోయి ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయినప్పుడు కూడా పార్టీ నాశనం కాలే. ఇక్కడ అభ్యర్థి శాసనసభ్యుడు అయినటువంటి వ్యక్తి చనిపోయాడు. అక్కడ అంటే కుటుంబానికి ఇవ్వాలనేటువంటిది ఒక సాంప్రదాయం, పార్టీలకు ఇవ్వాలనే సంప్రదాయం కాదు. సో కుటుంబంలో చనిపోయారు కాబట్టి వాళ్ళు మీకు ఇష్టం, వాళ్ళు ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసినా కూడా వాళ్ళకి అవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఇండిపెండెంట్గా వేసినంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా యునానిమస్గా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసేటువంటి అవసరం కూడా ఉంది, అర్హత కూడా వచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళు పార్టీని డిసైడ్ చేసుకునే ఛాయిస్ వాళ్ళది, అందుకనే ఆ కుటుంబానికి ఇస్తున్నాం తప్ప పార్టీలకు కాదు. అది కూడా ఆ పార్టీ వాళ్ళు ఆలోచించాలి. ఆ కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ నుంచే కదా ఆ కుటుంబంలో దానికనే అదే కుటుంబం తెలుగుదేశం పార్టీలో గతంలో ఉండి వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి సందర్భం. ఇదే శిల్పామోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి అటువైపోయారు. అంటే ఈడ మిశ్రమంగా ఉంది, ఇటువైపు అటు అటువైపు ఇటు వచ్చిన సందర్భంలో కుటుంబంని లో ఉండేటువంటి విషాదాన్ని తొలగించడానికి ఆ కుటుంబానికి ప్రజలు ఎన్నికల్లో ఓటేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆ కుటుంబానికి ఇమ్మని చెప్పి డిమాండ్ చేశారు. దాంట్లో తప్పులేదు, దాన్ని కుటుంబానికి ఇస్తున్నారు. భర్త చనిపోతే భార్యకని,
లేదా తల్లిదండ్రులు చనిపోతే పిల్లలకని ఈ విధంగా ఇస్తున్నారు. ఆ సాంప్రదాయకరంగా పులివెందుల్లో విజయమ్మ గారికి ఇచ్చారు కాబట్టి అట్లే ఇవ్వండి అని చెప్పి అడగడంలో దాంట్లో తప్పు. పులివెందుల్లో విజయమ్మ గారికి ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది కాంగ్రెస్ పార్టీలోనే, ఆమె ఉండింది కాంగ్రెస్ పార్టీలోనే. ఇక్కడ భూమా నాగరెడ్డి గారు చనిపోయింది టీడీపీలో అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టుకొని గెలిచిపోలేదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగానే బల్ల మారిందంటే యువతల కుర్చీ అవతలికి పోయిందంట. అందుకని మీరు చెప్పిన దాంట్లో శోభా నాగరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా యునానిమస్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారు కదా. అప్పుడు శోభా నాగరెడ్డి వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీకి కాదు ఇచ్చేది. అక్కడ ఆ కుటుంబానికి ఇచ్చాం అగ్నిప్రియకి, అంటే పోటీ వద్దని తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈడ నిలబడేది పార్టీ అనేది నిర్జీవం, సిద్ధాంతాలు విధానాలు లిఖితపూర్వకంగా పేపర్లో ఉంటాయి తప్ప అవి ఇంప్లిమెంట్ చేయాలంటే పార్టీల యొక్క వ్యక్తుల యొక్క ప్రమేయం అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆ పార్టీ సిద్ధాంతాలు ఎన్టీఆర్ గారు కూడు కూడు కూడా అని ఒకరొక విధానంలో పోయినటువంటి సిద్ధాంతాలతో పాటు వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం కూడా చాలా అవసరం. అంటే కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఆ వ్యక్తి మంచివాడుగా ఉండే నాయకుడైతే ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ జీవం అది నిర్జీవం. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆహార వ్యవహారాలు కానీ, వ్యక్తి యొక్క ఆలోచన విధానం కానీ, వ్యక్తి యొక్క చురుకుదనం కావచ్చు, ఆ వ్యక్తి యొక్క వ్యవహార శైలి కావచ్చు, అవన్నీ కూడా నియోజకవర్గానికి అవసరం. కాబట్టి కుటుంబాన్ని నడుతున్నాం. వైఎస్ఆర్సీపీకి నీ ఇష్టమోషంలో ఉన్నా పెట్టుకుంటాము, తర్వాత లేదా తెలుగుదేశం పార్టీ ఇంకోరు పెట్టుకుంటాము మాకు ఇమ్మని చెప్పి అడిగితే తప్పు అవుతుంది. ఆడ ఒకవేళ తెలుగుదేశం పార్టీ తరఫున వీళ్ళని కాకుండా శిల్పామోహన్ రెడ్డిని పెట్టి మీరు మా పార్టీకి యునానిమసీ అంటే తప్పు అవుతుంది. ఆ కుటుంబంలో చనిపోయారా వాళ్ళకి అవకాశం ఉండి వాళ్ళు మేము ఇస్తున్నాము అని. లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు, లేదు ఇండిపెండెంట్గా మీరు కంటెస్ట్ చేయండి పార్టీలకు అతీతంగా మేము అవకాశం ఇచ్చిందని చెప్పింటే సరిపోయింది. ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి ఆయన. అంటే ఏమి తా లేదు మేము పోటీనే పెడతామని చెప్పి చెప్పాడు. నేనేంటంటే ఒక వ్యక్తుల వ్యక్తిని కోల్పోయింది పార్టీ కోల్పోవడం స్వల్పం ఆడ, ఆ పార్టీలో భూమా నగరాన్ని కోల్పోవడం ఆ పార్టీలో అప్పటికి, కానీ ఆ పార్టీలో గతంలో శోభా నగరాన్ని కోల్పోయినట్టు కూడా స్వల్పమే ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా నష్టపడేది ఆ కుటుంబం, ఆ నియోజకవర్గ ప్రజలు కాబట్టి ఆ వ్యక్తిత్వాన్ని ఎనుమడించే రీతిలో మళ్ళీ ఆ కుటుంబం వారసులే ఉండాలనేటువంటి ఆలోచనతో కుటుంబానికి ఇవ్వాలనేటువంటిది డిమాండ్ ఎక్కడైనా. అందుకనే ఆ కుటుంబాన్ని డిమాండ్ చేయడం జరిగింది తప్ప ఇతరత్ర కాదు.